కర్నూలు జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నాయని బనగానపల్లె కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె కోఆర్డినేటర్ సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాస్త్రవేత్త ధనలక్ష్మి మాట్లాడారు. శ్రీ హనుమంతరాయ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1989 సంవత్సరంలో పెండేకంటి వెంకట సుబ్బయ్య కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. స్థాపించిన తర్వాత జిల్లాలో ఉన్న రైతులందరికీ సేవలు చేసేందుకు వెంకట సుబ్బయ్య 50 ఎకరాల భూమిని కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ 50 ఎకరాల భూమిలో వివిధ రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం సింగిల్ విండోగా పనిచేస్తుందన్నారు. రైతుకు ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించేందుకు మంచి ప్రావీణ్యం కలిగిన శాస్త్రవేత్తలు కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నారని పేర్కొన్నారు. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు వివిధ రకాల శాస్త్రవేత్తలు తమకు అందుబాటులో ఉండి రైతులకు సేవలందిస్తూ నూతన టెక్నాలజీని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. శ్రీ హనుమంతరాయ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 1989 సంవత్సరంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది శ్రీ పెండేగంటి వెంకట సుబ్బయ్య గారు స్థాపించిన కృషి విజ్ఞాన కేంద్రం. సో స్థాపించిన తర్వాత మన రైతు సోదరులందరికీ కూడా, అంటే మన జిల్లాలో రైతులందరికీ సేవ చేయడానికి వారే స్వయంగా 50 ఎకరాలు భూమిని కూడా ఈ చుట్టూ ఉన్న ఈ భూమిని అంతా ఇవ్వటం జరిగింది. దీంట్లో వివిధ రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేయటం, విత్తనాలు ఉత్పత్తి చేయటం, రైతులకి వివిధ అంశాల మీద శిక్షణ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంటే కృషి విజ్ఞాన కేంద్రము అనేది జిల్లాలో ఒక రైతులకు సంబంధించిన ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా మేము ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాము. దీంట్లో అంటే ఒక రైతు కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా అతనికి తగిన పరిష్కారం ఇవ్వటం కోసమే మా ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో భాగంగానే వివిధ అంశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు మన కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నారు. అంటే పంట సంరక్షణకైతేనేమి, పంట పండించడంలో భూసార శాస్త్రవేత్తలు, హార్టికల్చర్, హోమ్ సైన్స్, వెటర్నరీ, అంటే గ్రామీణ వాతావరణంలో మనకు ఉన్న సమస్యలన్నిటికీ కూడా వివిధ అంశాల గురించి నిష్ణాతులైన శాస్త్రవేత్తలు మన కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండటం వల్ల రైతులకి, ఒక రైతు లోపలికి వచ్చినప్పుడు ఒక సమస్య, ఒక అంటే ఒక చెట్టుకి ఒక శాంపిల్గా రైతు తీసుకొని వచ్చినప్పుడు అది అంటే వాతావరణం వల్ల వచ్చిందా, లేకుంటే ఆ విత్తనం వల్ల వచ్చిందా, లేకుంటే భూమి వల్ల వచ్చిందా, అలా చెప్పడానికి చాలా ఆస్కారం ఉంది. అందుకని రైతులు ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా మనకి కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చి తగిన సలహాలు తీసుకుంటూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా అంటే కృషి విజ్ఞాన కేంద్రం అనేది మనకి భారతదేశం మొత్తం చూసుకున్నట్లయితే మనకి 630 KV కృషి విజ్ఞాన కేంద్రాలు వివిధ వ్యవసాయ యూనివర్సిటీస్ కింద, తర్వాత ఐసీఆర్ కింద, కొన్ని ఎన్జిఓస్ కింద మనం పనిచేస్తాము. సో అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు చేరువాటులో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయటం అన్నమాట. సో ఈ పరిజ్ఞానానికి అందజేసే భాగంలోనే శాస్త్రవేత్తలు ఏమైతే కొత్త సాంకేతిక విషయాన్ని కనుక్కుంటున్నారో ఆ సాంకేతిక విషయాన్ని రైతుల పొలంలో పరీక్షించి ఈ సాంకేతిక విషయంలో బాగుంటే బాగుందని శాస్త్రవేత్తలకు తెలియచేయటము, ఒకవేళ బాగలేదనుకోండి దీన్ని ఇలా మార్పు చేయండి, ఈ విధానానికి తగ్గట్టుగా, మా భూమికి తగ్గట్టుగా, మా వాతావరణం తగ్గట్టుగా వారికి చెప్పటం, అది ప్రథమంగా మేము చేసే పని అన్నమాట. తర్వాత వచ్చేసి ప్రదర్శనా క్షేత్రాలు. అంటే ప్రదర్శనా క్షేత్రాలు అంటే ముఖ్యంగా ఏమైతే కొత్త టెక్నాలజీస్ వచ్చి ఫీల్డ్ లెవెల్లో బాగా ఉన్నాయని మనకి నివృత్తి అయినప్పుడు అలాంటి టెక్నాలజీస్, విత్తనం అయితేనేమి, తర్వాత కొన్ని కొత్త పరికరాలు అయితేనేమి, ఇవన్నీ కూడా రైతు పొలాల్లో వేయించి 10 మంది రైతులకు తెలియజేయటం. అంటే ఈ రైతు పొలాల్లో అంటే ఎలాంటి రైతులు అంటే ఒక రోడ్డు దగ్గర ఉండి కొంచెం రైతు కొంచెం సాంకేతిక పరంగా మేము చెప్పినవి చేసినట్టు ఉండే రైతులను గుర్తించి ఆ ప్రదర్శనా క్షేత్రాలు రోడ్డు ఏమిటి ఏర్పాటు చేసి దాంతోపాటు అప్పుడప్పుడు వెళ్ళి పొలానికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి దాంట్లో సాధక బాధకలు ఏమైనా ఉన్నాయా గమనించి తగిన
సూచనలు సలహాలు రైతులకు అందజేసి తర్వాత వచ్చిన పంటని కానీ మనం కొంచెం అంటే ఫీల్డ్ డేస్ లాంటివి అవి కండక్ట్ చేసి మిగతా రైతులకు కూడా తెలియజేస్తుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక వెరైటీ అనేది రైతు దగ్గర నుంచి రైతు దగ్గరికి తొందరగా వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఇది ఇట్లానే ఇదంతా ప్రదర్శన క్షేత్రాల భాగంగానే మనం చాలా రకాల వెరైటీస్ వరిలో అయితేనేమి, శనగలో అయితేనేమి, కందిలో అయితేనేమి, ఇతర గుడ్డల్లో అయితేనేమి, ఇట్లా అన్ని రకాల విత్తనాలన్నీ కూడా మనం రైతులు కొత్త రకాలన్నింటినీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇంకా మూడో అంశం ఏంటంటే రైతులకి శిక్షణ కార్యక్రమాలు, అంటే రైతులకనే కాదు రైతులకి, రైతు మహిళలకి, విస్తరణల అధికారులందరికీ కూడా వారికి శిక్షణ ఇవ్వటం. అంటే రైతులకంటే పంటలో ఎలా భూసార పరీక్షలు ఎలా చేయించుకోవాలి.